जीहेचमसी प्रजल की नमस्कार राष्ट्र मुख्यमंत्री गारु जीहेचमसी एन कल कोसम डिविजन की 10 కోట్ల రూపాయలు मो 10 కోట్ల విలువగల మధ్యాన్ని డంపు చేయించిండు ఒక్కొక్క డివిజన్ కి ఎమ్మెల్యేలను మంత్రులను ఎంపీలను ఎమ్మెల్సీలను రాజ్యసభ సభ్యులను మార్కెట్ కమిటీ చైర్మన్లను సర్పంచ్లను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను రాత్రి నుండి పంపిణీ చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశించిండు పంపిణీ చేస్తున్న క్రమంలో మా బీజేపీ కార్యకర్తలు నాయకులు పాపం కాంగ్రెస్లు కూడా కలిసి దొరకబట్టి పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యేలను మంత్రులను మార్కెట్ కమిటీ చైర్మన్లను సర్పంచ్లను ఎంపీటీస్లను అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్లో అప్పజెప్పడం జరిగింది మరి పంపిణీ చేస్తున్న వాళ్ళను వదిలిపెట్టి పట్టించిన బీజేపీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టడం అంటే ఈ జీహెచ్ఎంసీ ప్రజలు అర్థం చేసుకోవాలి నే డీజీపీ గారికి బొడిగే శోభక్కగా క్వశ్చన్ చేస్తున్నా నువ్వు ఈ ప్రజలకు సేవకుడివా లేదంటే కేసీఆర్ కు కండువలేని కార్యకర్తగా పని చేస్తున్నావా డీజీపీ గారు జవాబు చెప్పండి బొడిగే శోభక్కగా మీకు సవాల్ విసురుతున్నా ఎలా మా నాయకుల మీద కేసులు పెడతావు పట్టించినోళ్ళను ఎట్లా వదిలిపెడతావు ఈ జీహెచ్ఎంసీ ప్రజలకి క్షమాపణ చెప్పాలే డీజీపీ గారు కండువలేని కార్యకర్త అనేని అంటున్నా నేను ఎన్నికల సంఘాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా మీరు పట్టుకోరు మేం పట్టించినం ఆ పట్టిస్తే మీరు యాక్షన్ తీసుకుంటలేరు ఒకవైపు ఫ్లెక్సీలు ఉంటాయి ఒకవైపు మద్యం పంపింగ్ చేస్తారు మరొక వైపు పైసలు పంపింగ్ చేస్తారు దీన్ని చూస్తూ మీకు కళ్ళు కనబడనట్టుగా ఎల్లిపోతారు నేను జీహెచ్ఎంసీ ప్రజలకి బొడిగే శోభక్కగా ఆలోచన చేయండి ప్రజలారా ప్రజాస్వామ్య వాదులారా మేధావులారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భాగోతము ఈ కల్వకుంట్లల భాగోతము జీహెచ్ఎంసీ ఎన్నికలలో మనకు రాత్రి నుండి కనబడతాంది నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి క్వశ్చన్ వేస్తున్నా మిస్టర్ కేసీఆర్ కేటీఆర్ నెల రోజులు అకాల వర్షాలచి ఈ జీహెచ్ఎంసీ ప్రజలు అల్లాడిరు బుక్కెడు మెతుకుల కోసం ఇదే ఎమ్మెల్యేలను ఇదే మంత్రులను ఇదే ఎమ్మెల్సీలను ఇదే ఎంపీలను ఇదే మీ నామినేటెడ్ పదవులలో ఉన్నోళ్ళందర్నీ రాజ్యసభ సభ్యుల్ని ఎక్కడైతే వరదలల మునిగినరో అక్కడ ఇన్చార్జీలుగా వేసి మునిగిపోయిన కుటుంబాలకు 10 కోట్ల రూపాయల చొప్పున ఎందుకు పంపలేదండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటే అధికార దాహంతో ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జీహెచ్ఎంసీ ప్రజలారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దాహం మీద 1వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికలల్లో ఓటు రూపకంగా తీర్పు ఇవ్వండి ధర్మం కోసం న్యాయం కోసం ఈ భారతదేశ ప్రజల్ని కాపాడడం కోసం పోరాటం చేస్తున్న బిడ్డలను బీజేపీ కార్యకర్తలను తప్పకుండా కమలం పువ్వు గుర్తు మీద ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపించాలని బొడిగే శోభక్క గాలనగరిని విజ్ఞప్తి చేస్తానా అదే విధంగా ఈ డీజీపీ గారికి నేను సవాల్ విస్తుతున్నా డిమాండ్ చేస్తున్నా బొడిగే శోభకగా మీరు నిజంగా డీజీపీ గారు అయితే మీ ఒంటి మీద యూనిఫామ్ ఉంటే మేం దొరకబట్టిచిన ఎమ్మెల్యేలను మంత్రులను ఎంపీలను ఎమ్మెల్సీలను రాజ్యసభ సభ్యుల్ని మార్కెట్ కమిటీ చైర్మన్లను సర్పంచ్లను ఎంపీటీసీలను కార్యకర్తలను బేషర్తుగా క్రిమినల్ కేసులు పెట్టి ఈ రోజే రిమాండ్ చేసి జైలుకు పంపాలని నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నా అట్లయితేనే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వాడివా అయితవని డీజీపీ గారిని నేను డిమాండ్ చేస్తున్నా